దేవుడి వ్యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. రేపే మహాలక్ష్మి యోగం కుంభరాశి వారికి చాలా బాగా ఉండబోతుంది. మరి వీరికి కలగబోయే ఆ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశుల జీవితాలపై చూడవచ్చు. 2023 సంవత్సరంలో చాలా పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. సంవత్సర ఆరంభంలో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో 15 ఫిబ్రవరి శుక్రుడు ఉన్నతమైన రాశిలో మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి 2వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతుందని దయచేసి చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆకస్మిక లాభం ఉంటుంది. మరోవైపు మీరు ఈ కాలంలో వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయం ప్రసంగానికి సంబంధించిన వ్యక్తులకు మంచిదని రుజువు చేస్తుంది. కుంభరాశి ద్వితీయ రాశిలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఎక్కడి నుండో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభం, వాహనం కొనడానికి ఇదే సరైన సమయం. అలాగే కుంభరాశి వారికి రానున్న సమయం చాలా బాగా ఉండబోతుంది. ఇంకా కుటుంబపరమైన సంబంధాల్లో మంచి యోగదాయకంగా మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంకా విద్యార్థులు కూడా వారి చదువుల్లో ఉత్తీర్ణులవుతారు. అలాగే కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలని పొందుతారు. అలాగే కుంభరాశి వారికి గ్రహాల్లో మార్పుల కారణంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఏ పనుల్ని ప్రారంభించాలనుకుంటున్నా వాటిలో లాభాల్ని పొందుతారు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభించి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. ఎన్నో రోజుల పరంగా ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. లాభాల్ని కూడా ఆర్జిస్తారు. అద్భుత యోగదాయకమైన స్థితుల్ని, పరిస్థితుల్ని చూస్తారు. అలాగే అనుభవజ్ఞులైన వారి యొక్క సలహాల్ని కూడా మీరు తీసుకొని లాభాల్ని, విజయాల్ని సాధిస్తారు. అలాగే ఎంతో మంచి మంచి అవకాశాలని వచ్చే కొన్ని రోజుల్లో పొందుతారు. అలాగే మీరు మీ యొక్క బంధుమిత్రులతో కలిసి మంచి ఆహ్లాదకరమైన సమయాన్ని చూస్తారు. ఇంకా సమయానికి చేతిలో డబ్బు ఉండి మీరు కోరుకున్న వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. దానివల్ల మీరు ఈ సమయంలో ఎంతో సంతోషకరంగా ఉంటారు. ఇక కుంభరాశి వారు కోరుకున్న విధంగా మంచి శుభ ఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి యొక్క స్తోత్రాన్ని పఠించండి. మరియు పేదలకి పలహారాల్ని, దాన ధర్మాలు చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.